హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగింది. వివరాల్లోకి వెళ్దాం. ఆగస్టు మొదటి వారంలో ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర భారతదేశ దిశగా విస్తరిస్తూ యానాం వద్ద తీరాన్ని తాకింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఆగస్టు 2-3 తారీఖుల్లో దాదాపుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇక మధ్యాహ్న గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో నైరుతి ఋతుపవనాలు చురుకుగా కదలడం వల్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇప్పటికే కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టాయి. రానున్న 3 రోజుల్లో ఈ అల్పపీడన ప్రభావంతో ఒక మోస్తరు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇకపోతే రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అనేది కర్ణాటక, తమిళనాడు వద్ద విస్తరించింది. అల్పపీడన ప్రభావం అత్యధికంగా తమిళనాడు మీద ఉంటుంది. అయితే వర్షాలు మాత్రం రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాలకు విస్తరిస్తాయి. ముఖ్యంగా నంద్యాల, కదిరి, మైదుగూరు, రాయచోటి, పలమనేరు, మదనపల్లి ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. ఇక తెలంగాణ వాతావరణాన్ని చూసుకున్నట్లయితే రానున్న 3 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షపాతం నమోదు కానుంది. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల ధాటికి ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది తెలంగాణలో. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, రాజన్న, సిరిసిల్ల, భద్రాద్రి, కొత్తగూడెం, హైదరాబాద్ లోని దక్షిణ ప్రాంతాలు, మహబూబ్ నగర్, ములుగు, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. తెలంగాణకి దాదాపుగా రెట్టింపు వర్షాలు కురవనున్నాయి ఈ సంవత్సరం. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ, మధ్యాంధ్రలో కురుస్తాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా ఒక మోస్తరు వర్షపాతం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.